ప్రపంచంలోనే లార్జెస్ట్ స్టార్టప్ ఎకోసిస్టమ్ అనేది మన భారతదేశంలోనే ఉంది. యుఎస్ ఇంకా చైనా తర్వాత మూడవ దేశంగా గుర్తింపు పొందింది. ఆజ్ 8 వర్ష్ కే ఛోటే సే కాల్ఖడ్ మే భారత్ మే స్టార్టప్ కి దునియా హీ బదల్ చుకీ హై. ఆజ్ హమారే దేశ్ మే కరీబ 70,000 రికగ్నైజ్డ్ స్టార్టప్స్ హై. ఆజ్ భారత్ మే దునియా కా తీసరా సబ్సే బడా स्टार्टअप इकोसिस्टम है. हम दुनिया के सबसे बड़े यूनिकॉर्न हब्स में भी एक ताकत के रूप में उभर रहे हैं. ఇప్పుడు మనం 7 సంవత్సరాల కి ముందు అంటే 2016 లో చూస్తే మన ఇండియాలో కేవలం 471 స్టార్టప్స్ మాత్రమే ఉండేవి. ఈ నెంబర్ అనేది 2023లో 92,683 వరకు పెరిగింది. ది ఎకనామిక్ టైమ్ అనే ఆర్టికల్ ప్రకారం ఇండియాలో దాదాపుగా 27,000 యాక్టివ్ టెక్ స్టార్టప్స్ అనేవి ఉన్నాయి. అందులో 1,300 స్టార్టప్స్ అనేవి లాస్ట్ ఇయర్ 2022లోనే యాడ్ చేశారు. ఈ నెంబర్స్ ని చూసి మీరు అనుకోవచ్చు, మన ఇండియా చాలా స్పీడ్ గా ఇకోసిస్టమ్ లో గ్రో అవుతుంది కదా అని. కానీ ఈ స్టార్టప్ గ్రోత్ కి ఒక డార్క్ సైడ్ కూడా ఉంది. ఇండియాలో ఈ స్టార్టప్ల సంఖ్య ఎంత ఫాస్ట్ గా అయితే పెరుగుతుందో దాని యొక్క ఫెయిల్యూర్ రేట్ అనేది కూడా అంతే ఫాస్ట్ గా పెరుగుతుంది. మీ అందరికీ ఇది వింటే ఆశ్చర్యం కావచ్చు. అది ఏంటి అంటే, మన భారత్ లో ప్రతి 100 స్టార్టప్లకి 82 స్టార్టప్స్ అనేవి ఫెయిల్ అవుతున్నాయి. కేవలం 18 మాత్రమే సక్సెస్ఫుల్ గా మార్కెట్ లో సర్వైవ్ చేయగలుగుతున్నాయి. ఈ స్టార్టప్స్ యొక్క ఫెయిల్యూర్ కి కారణం ఏంటి? ఇంకా రాబోయే 5 సంవత్సరాలలో 90% ఆఫ్ ఇండియన్ స్టార్టప్స్ అనేవి మొత్తానికే ఫెయిల్ అయిపోతాయి అని కొందరు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అసలు ఈ స్టార్టప్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయో, దీని యొక్క డార్క్ సైడ్ గురించి ఈ రోజు మనం ఈ కేస్ స్టడీలో డీటెయిల్ గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, లాస్ట్ కొన్ని ఇయర్స్ నుండి స్విగ్గీ, జొమాటో, ఓయో, భారత్ పే, ఓలా, మీషో ఇంకా బైజూస్ లాంటి ఎన్నో కంపెనీస్ మనం ఇండియాలో చూసాం. ఈ కంపెనీస్ తక్కువ సమయంలోనే వాళ్ళ మార్కెటింగ్ ఇంకా అడ్వర్టైజింగ్ స్కిల్స్ తో మన భారతదేశంలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. కానీ ఇంత సక్సెస్ఫుల్ గా కనిపిస్తున్న ఈ కంపెనీస్ నిజంగానే సక్సెస్ఫుల్ అని మీరు నన్ను అడిగితే దీనికి ఆన్సర్ అయితే ఖచ్చితంగా నో. ఎందుకంటే మీ అందరికీ తెలిసిన పెద్ద పెద్ద స్టార్టప్స్ ఏవైతే మనం సక్సెస్ఫుల్ గా అనుకుంటున్నామో ఆ కంపెనీస్ చాలా హెవీ లాసెస్ ని కూడా ఫేస్ చేస్తున్నారు. ఈ లాసెస్ ని చూసి లాస్ట్ ఇయర్ 2022లో 18,000 ఎంప్లాయీస్ ని ఓలా, బ్లింకిట్, అనకాడమీ, బైజూస్, మీషో, Cast24 లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ తన ఎంప్లాయీస్ ని తీసేశాయి. ఈ ప్రాబ్లం అనేది మళ్ళీ 2023లో కూడా వచ్చింది. ఈ ఇయర్ లో మనం చూసుకుంటే ఓయో 600, Cast24 600, వేదాంతు 1,109, స్విగ్గీ 630, ఓలా 1,400, అనకాడమీ 1,500, బైజూస్ 4,000, ఇంకా షేర్ చాట్ 600కు పైగా ఎంప్లాయీస్ ని తీసేశారు. దాదాపు అన్ని కంపెనీస్ లో కలిపి 10,000 మందిని జాబ్స్ నుండి తీసేశారు. ఈ లే ఆఫ్స్ అనేవి ఒకవేళ ఇలానే నడుస్తే ఎంప్లాయీస్ కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇదంతా అవుతున్నా కూడా మనం టీవీలో ఇంకా సోషల్ మీడియాలో ఓపెన్ చేయగానే ఈ స్టార్టప్స్ యొక్క యాడ్స్ అనేవి మనకి రిపీటెడ్ గా కనిపిస్తూనే ఉంటాయి. ఇంకా అందులో కూడా వాటి యొక్క పాజిటివ్ న్యూస్ ఏ మనకి చూపిస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే ఈ కంపెనీస్ కి క్రోర్స్ ఆఫ్ ఫండింగ్ కూడా అవుతూ ఉంటుంది. దీన్ని చూసి ఎవరు కూడా అంచనా వేయలేరు ఈ కంపెనీస్ అంత హెవీ లాస్ ని ఫేస్ చేస్తున్నాయని. ఇంకా లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే స్విగ్గీ 3,629 కోట్లు, మీషో 3,247 కోట్లు, ఇంకా ఉడాన్ 3,030 కోట్ల వరకు ఈ రెప్యూటెడ్ కంపెనీస్ అనేవి లాస్ కి గురయ్యాయి. ఈ లాస్ మేకింగ్ కంపెనీస్ లో ఓయో కూడా 2,140 కోట్ల వరకు లాస్ ని ఫేస్ చేసింది. ఇంకా మీరు ఈ ఈడీటెక్ కంపెనీస్ ఈ టైమ్ లో చాలా ట్రెండింగ్ లో ఉన్నాయని మీరు అనుకోవచ్చు. కానీ ఒకవేళ మనం వాటి యొక్క లాస్ నెంబర్స్ ని చూస్తే వాటి పిక్చర్స్ అనేవి మనకు క్లియర్ గా డిఫరెంట్ గా కనిపిస్తాయి. బైజూస్, వేదాంతు, అనకాడమీ ఇంకా అప్గ్రేడ్ లాంటి దాదాపు అన్ని ఈడీటెక్ కంపెనీస్ చాలా దారుణమైన లాస్ లలో నడుస్తున్నాయి. ఈ రీజన్ వల్లనే ఇండియాలో కొత్త స్టార్టప్స్ కి ఇన్వెస్టర్స్ రావడం కూడా చాలా వరకు తగ్గిపోయారు. జపనీస్ కంపెనీ అయిన సాఫ్ట్ బ్యాంక్ ఏదైతే మన ఇండియాలో పెద్ద ఇన్వెస్టర్ లా ఉందో దానికి లాస్ట్ ఇయర్ $26 బిలియన్ వరకు పెద్ద లాస్ అయింది. అందుకే ఈ కంపెనీ ఇండియాలో ముందు చేసే ఇన్వెస్ట్మెంట్స్ కంటే సగం అమౌంట్ నే ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా ఇంకా వేరే కంపెనీస్ కూడా ఇండియన్ స్టార్టప్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపటం లేదు. దీనితో ఇంకా ఈ స్టార్టప్స్ లకి డబ్బులు ఇన్వెస్ట్ చేయడం కోసం ఒకటే మార్గం ఉంది. అది ఏంటి అంటే ఐపీఓ తెచ్చుకోవడం. ఇక్కడ ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్, అంటే ప్రజలకు షేర్స్ అమ్మడం అన్నమాట. అందుకే మనం చూసుకుంటే లాస్ట్ కొన్ని సంవత్సరాల నుండి ఎన్నో యూనికార్న్ కంపెనీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవుతూ కనిపించాయి. ఎగ్జాంపుల్ కి 28 అక్టోబర్ 2021 లో నైకా 1,125 రూపాయలకి ఐపీఓ తెచ్చుకుంది. కానీ లాస్ట్ 1 ఇయర్ లోనే దీని యొక్క షేర్ వాల్యూ అనేది 38% వరకు తగ్గిపోయింది. అదే విధంగా మనం ఒకవేళ పేటిఎం ఐపీ
ఐపీఓ గురించి మాట్లాడితే అది కూడా లాస్ట్ ఇయరే తమ ఐపీఓని తెచ్చుకుంది. కానీ పోయిన సంవత్సరంలో దీని యొక్క షేర్ వాల్యూ అనేది 51% వరకు తగ్గిపోయింది. ఇంకా తర్వాత 23 జులై 2021 ఐపీఓలో ఎంటర్ అయిన జొమాటో కూడా చాలా టీవీ ఛానల్స్ లో అడ్వర్టైజ్మెంట్స్ లో కనిపించింది. కానీ ఇది కూడా లాస్ట్ ఇయర్ 2022 వాల్యూ వరకు లాస్ ఫేస్ చేసింది. ఇప్పుడు మనం ఓయో, ఓలా ఇంకా స్విగ్గీ లాంటి కంపెనీస్ కూడా ఐపీఓలో ఎంటర్ అవ్వాలని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న ఈ యూనికార్న్ కంపెనీస్ ల స్టాక్ మార్కెట్ లో బ్యాడ్ పర్ఫార్మెన్స్ ని చూసి ప్రస్తుతానికైతే మేము ఐపీఓ తీసుకోవట్లేదని చెప్పేశాయి. ఇక తర్వాత రీజన్స్ ఫర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ది స్టార్టప్స్. మనందరం చూస్తూనే ఉంటాం, జొమాటో, స్విగ్గీ, నైకా ఇంకా ఓలా లాంటి ఎన్నో కంపెనీస్ కొత్త కొత్త ఆఫర్స్ ని తెస్తూనే ఉంటారు. మరియు అడ్వర్టైజింగ్ ఇంకా మార్కెటింగ్ డబ్బులని చాలా ఎక్కువగా ఖర్చు చేస్తారు ఉంటారు. ఇలా ఎందుకు చేస్తున్నారని మనం ఆలోచించవచ్చు. కానీ నిజానికైతే ఇలాంటి కంపెనీస్ యొక్క ఫస్ట్ గోల్ ఏంటి అంటే ఒక పెద్ద కస్టమర్ బేస్ ని తయారు చేయాలి అని. అందుకే వీళ్ళు తమ కస్టమర్స్ కి ఒకటిని మించి ఇంకొకటి మంచి మంచి ఆఫర్స్ ని తెస్తూనే ఉంటారు. దీనికోసం వీళ్ళు హెవీ లాసెస్ అవ్వటానికి కూడా సిద్ధమవుతూ ఉంటారు. ఒక మంచి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ కంపెనీస్ అన్ని జియో కంపెనీ స్ట్రాటజీని యూజ్ చేస్తున్నారు. ఎలాగైతే కస్టమర్స్ కి స్టార్టింగ్ లో ఫ్రీ సర్వీస్ లేదా ప్రొడక్ట్ ని ప్రొవైడ్ చేసి ముందుగా వాళ్ళని దానికి అలవాటు చేపించి తర్వాత వాళ్లతోనే ప్రాఫిట్ కూడా సంపాదించుకోవాలని వీళ్ళ యొక్క ప్లాన్. ఈ ఆఫర్స్ ఉన్నంత వరకు కస్టమర్స్ యూజ్ చేసుకుంటున్నారు. కానీ కంపెనీస్ ఎప్పుడైతే ఈ ఆఫర్స్ ఇవ్వడం ఆపేస్తున్నారో అప్పుడు కస్టమర్స్ కూడా వీళ్ళ సర్వీస్ లేదా ప్రొడక్ట్ ని యూజ్ చేయడం కూడా ఆపేస్తున్నారు. దీనికి రీజన్ ఏంటి అంటే చాలా వరకు యూనికార్న్ బిజినెస్ అనేది అదే కాన్సెప్ట్ లేదా అదే ఐడియా మీద వర్క్ చేస్తున్నారు. దీనిపై ఆల్రెడీ ఎన్నో బిజినెస్ మార్కెట్ లో చాలా కాలం నుండి ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ని చూస్తే స్విగ్గీ ఇంకా జొమాటో సేమ్ ఐడియాపై వర్క్ చేస్తున్నారు. ఇంకా ఓలా ఇంకా ఊబర్ కూడా సేమ్ ఐడియాపై వర్క్ చేస్తున్నారు. అలాగే అమెజాన్, మింత్రా, ఫ్లిప్కార్ట్ ఇలా చాలా వరకు సేమ్ ఐడియాని వర్క్ చేస్తున్నారు. ఇక్కడ కస్టమర్స్ ఏమో ఫస్ట్ కంపెనీ ఆఫర్ ఇవ్వడం ఆపేస్తే వీళ్ళు నెక్స్ట్ సెకండ్ కంపెనీ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. తర్వాత సెకండ్ కంపెనీ కూడా ఆపేస్తే అట్లా థర్డ్ కంపెనీ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. దీని వల్ల రాబోయే యూనికార్న్ కంపెనీస్ కి బిజినెస్ చేసే అవకాశమే దొరకట్లేదు. ఇన్ని కష్టాలు ఉన్నా కూడా ఈ కంపెనీస్ మధ్య ర్యాంక్ 1 లో రావాలనే పోటీ నడుస్తూనే ఉంటుంది. ఇంకా అవి లాస్ మేకింగ్ కంపెనీ అయినా కూడా వాళ్ళని వాళ్ళు ఉన్నతమైన కంపెనీస్ అని ప్రూవ్ చేసుకుంటున్నాయి. ఇక తమ స్ట్రాంగ్ కస్టమర్ బేస్ ని క్రియేట్ చేసుకోవాలని అందుకే ఈ కంపెనీస్ అనేవి కాంపిటీషన్ లో వచ్చి ఒకరిని మించి ఇంకొకడు పెద్ద పెద్ద ఆఫర్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. దీనితో ప్రజల్లో కేవలం వాళ్ళ ప్రొడక్ట్స్ లేదా సర్వీస్ ని కొనాలి అని. దీనికి కంపెనీస్ తమ సొంత డబ్బుని కూడా ఖర్చు చేయడానికి ఆలోచించడం లేదు. ఇంకా నిజానికైతే ఈ కంపెనీస్ లో చాలా తక్కువ మంది ఉన్నారు ఎవరైతే తమ సొంత ఐడియాతో బిజినెస్ ని స్టార్ట్ చేస్తారు, లేదంటే ఎక్కువ శాతం బిజినెస్ ఐడియా అనేది వేరే కంట్రీస్ నుండి కాపీ చేస్తారు. అందుకే కొత్త స్టార్టప్స్ అనేవి మార్కెట్ లో సర్వైవ్ చేయలేకపోతున్నాయి. ఈ కారణం వల్లనే ఇండియాలో 100 స్టార్టప్స్ కి 82 స్టార్టప్స్ పూర్తిగా ఫెయిల్ అయిపోతున్నాయి లేదా ఉన్నా కూడా మంచి పర్ఫార్మెన్స్ చేయట్లేదు. ఇందులో కేవలం 18% స్టార్టప్సే ప్రాఫిటబుల్ బిజినెస్ చేయగలుగుతున్నాయి. ఇంకా మనం ఈ ప్రాఫిట్ చూస్తున్న కంపెనీస్ లో లెన్స్కార్ట్, మామా ఎర్త్, గ్రో లాంటి కొన్ని కంపెనీసే ఉన్నాయి. ఈ ప్రాఫిట్ చేస్తున్న కంపెనీస్ చాలా వరకు ఒక స్ట్రాంగ్ కస్టమర్ బేస్ ని క్రియేట్ చేసుకున్నారు. దీని వల్లనే ఈ కంపెనీస్ దగ్గర ఎక్కువ శాతంలో ఇన్వెస్టర్స్ ఫండింగ్ కూడా ఇస్తున్నారు. ఎగ్జాంపుల్ కి లెన్స్కార్ట్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ చూస్తే 66% ఉంది, అంటే 1500 కోట్ల వరకు ప్రాఫిట్ చూస్తుంది. అలాగే మామా ఎర్త్ కూడా 920 కోట్ల వరకు ప్రాఫిట్ ని చూస్తుంది. ఇక చివరిగా కంక్లూజన్, ఇండియాలో ఈ యూనికార్న్ స్టార్టప్స్ కి ఇండియన్ గవర్నమెంట్ కూడా చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు. అది ఎలా అంటే ఇప్పుడు మన తెలంగాణలో టీ హబ్ ని ఎలా అయితే స్టార్ట్ చేశారో అలాగా. ఇంకా ముందు రాబోయే సమయంలో మనం చూడాలి ఈ లాస్ మేకింగ్ యూనికార్న్ స్టార్టప్స్ కొత్త ఐడియాస్ ని ప్రాఫిటబుల్ కంపెనీస్ లా మారుస్తాయా లేదా మొత్తానికే ఫెయిల్ అయిపోతాయా అని. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. అలాగే ఇలాంటి మరెన్నో కేస్ స్టడీస్ గురించి మీరు తెలుసుకోవాలంటే మన MTF వోల్చాలని సబ్స్క్రైబ్ చేయండి.